ఆనాను రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలను లేదా ఆయన దార్శనికతను తలుచుకుంటున్నప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రకంగా నేను ఉన్నాను నా ప్రెజెన్స్ ఇక్కడ ఉంది అని చెప్పడం కోసం ఒకసారి ఆస్తుల ప్రకటన ఇంకో రకంగానో ఎప్పుడూ వస్తుంటారు అది ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం ఈసారి తొలిసారి అనుకుంటా నిన్నటించే ఆయన కొత్తగా తాను పట్టాభిషిక్తుడైన తొలిసారి పట్టాభిషిక్తుడైన రోజు గురించి సగర్వంగా మీడియా ముందుకు వచ్చి అది ఒక సెలబ్రేట్ చేసుకునే రోజు అన్నట్టు చెప్పడం మొదలుపెట్టారు సెప్టెంబర్ 1, 1995 ఆయన తొలిసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన రోజని నిన్న 27 ఏళ్ల తర్వాత ఆయనంతట ఆయన ఆ రోజును స్మరించుకుంటూ మీడియాతో చాలాసేపు ముచ్చటించారని తర్వాత వార్తల్లో చూసాం, ఈరోజు పత్రికల్లో చదివాం. దాని గురించి ఘనంగా ఆ యెల్లో మీడియా పూర్తిగా ప్రచారం లేకుండా తీసుకొచ్చింది. నేను ఉదయం కూడా ప్రస్తావించాను దాని గురించి. అయితే అప్పటికి ఈరోజు మళ్ళీ ఆయన గంటన్నర 2 గంటలు కమిటీ సమావేశం అనే పేరుతో మీడియాని ఎదురుగా కూర్చోబెట్టుకొని అనర్గళంగా తనకు తోచినదంతా తాను తన ఈ 40 ఏళ్ల జీవితంలో రాజకీయ జీవితంలో తను స్మరించుకున్నది తను చేసినది అంతా స్మరించుకుంటూ ఆ ప్రాసెస్లో మళ్ళీ ఘనంగా చెప్పుకున్నారు. ఆ రోజులో 95లో సెప్టెంబర్ 1వ తేదీ నేను ఇప్పటికి 27 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి పదవి చేపట్టేది. బహుశా 27 ఏళ్ళు అంటే 30 ఇయర్స్ ఆల్మోస్ట్ 3 డికేట్స్ జనరేషన్లు అయిపోయి ఉంటాయి. ఈ జనరేషన్కు తెలియదు. బహుశా రాజశేఖర రెడ్డి గారు అయితే ఎంత ఘనంగా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర టేకప్ చేసి ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న చాలామంది గ్రూప్ నేతలు అందరినీ కూడా పక్కకు తోసి ఏకైక నాయకుడిగా ప్రజలు కోరుకున్న నాయకుడిగా ప్రమాణ స్వీకారం ఎట్లా చేశారు 2004లో. అలాగే 2019లో మన కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్వీప్ చేసి 151 సీట్లతో ఎట్లా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. అదే పద్ధతిలో ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు తొలిసారి ఏదైనా ఉంటే అది 1995 సెప్టెంబర్ 1 అన్నట్టుగా ఆయన నిన్న ఈరోజు ఇచ్చిన బిల్డప్ చూస్తే ఈ మనిషికి అసలు ప్రజలు లేదా ఎదురుగా ఉన్నవారు వాళ్ళ జ్ఞాపక శక్తి వాళ్ళ వివేచన ఆలోచన శక్తి వాళ్ళ అజ్ఞానం మీద విపరీతమైన నమ్మకం ఉందా లేక తన ఏదైతే మతి భ్రమించిన దీంట్లో ముందు నుంచి అనుకుంటూ తన ప్రపంచంలో తాను అంటున్నాడో అది పరాకాష్ఠ చేరిందా అనే డౌట్ రాక తప్పదు. ఇంకా లేదంటే ఇంకేం చేయాలంటే బరితేగించి ఉండాలి. ఇంకా అంతకు మించిన సిగ్గులేనితనం ఏదన్నా ఉంటే మనం 95లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రావడం అనేది మామూలుగా రాలా, ల్యాండ్ స్లైడ్ దీంతో వచ్చారు టీడీపీ ఆ దఫా వచ్చినప్పుడు అంత మ్యాండేట్ ఇచ్చారు. అలాంటి ఎన్టీఆర్ తెచ్చుకున్న మ్యాండేట్ దాన్ని మొత్తం ఈయన కుట్రపూరితంగా చేసిన దీనివల్ల తన మామను వెన్నుపోటు పొడిచి ఆ తర్వాత ఆయన కుట్రపూరితంగా అప్పట్లో ఉన్న ఏకైక పెద్ద మీడియా అంటే ఉన్న ఈనాడు రామోజీరావు గారి సహకారంతో అలాగే అప్పట్లో
తనకున్న లిటిగెంట్ మనస్తత్వం వల్ల తనకు ఆ వ్యవస్థ మీద వ్యవస్థ లోపల ఉన్న వాళ్ళతో ఉన్న దీనివల్ల కోర్టు నుంచి తెచ్చుకున్న డైరెక్షన్ నియతవాత 1995 ఆగస్టు నుంచి జనవరి 96 వచ్చేసరికి ఒక రాజకీయ పార్టీ సరిగ్గా అక్కడికి 12 ఏళ్ల ముందు 13 ఏళ్ల ముందు పుట్టిన పార్టీ ఒక కంగ్లామరేట్ లాగా పెద్ద వ్యవస్థ లాగా తయారైన పార్టీని ఈయన ఆక్రమించుకోగలిగాడు. ఆ క్రమంలోనే ఆగస్టులో ఈ కుట్రకు తెరలేపడం, ఆ రోజు ఆయన వెంబడి చంద్రబాబు నాయుడు వెంబడి ఉన్న 30-35 మందికి మించి లేని ఎమ్మెల్యేలు, వీళ్లే పుట్టించిన ప్రచారము, రామోజీరావు దాన్ని ఈనాడులో ప్రచారం చేయడము, రామారావు దాన్ని బ్రద్దుకు వెళ్తున్నాడని ఆయనతో అనిపించి అది ప్రతి ప్రచారం చేసి బెదరగొట్టడంతో ఒక్కసారి కట్లు తెంచుకుని, ఎందుకంటే అప్పుడే ఎన్నికలు జరిగాయి, మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికలు పోయే సాహసము ధైర్యం ఎవరికి లేనందువల్ల ఆ ఎమ్మెల్యేలంతా ఇష్టం ఉన్నా లేకపోయినా మొత్తం చంద్రబాబు వైపు రావడం, ఫలితంగా వచ్చిన దీన్ని చూపించి అప్పుడున్న గవర్నర్ను ఇంప్రెస్ చేసి అక్కడ మేనేజ్ చేసుకొని తాను తన ఆధిపత్యం ప్రూవ్ చేసుకోవడం, ఇదంతా హిస్టరీ. అలా అయిన ముఖ్యమంత్రి ఈయన చంద్రబాబు నాయుడు గారు. 1995 సెప్టెంబర్ 1న నేను తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని ఆయన అన్నప్పుడు ఎలా ప్రమాణ స్వీకారం చేశాడో ఎలా ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్ర ప్రజలకు, అందులో నేను చాలా ఘనాపాఠిని, ఇలాంటి విద్యల్లో రాజశేఖర రెడ్డి వలన జగన్మోహన్ రెడ్డి వలన ఇలాంటివి కావు, నేను ఇంత ఘనకార్యం చేసి నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పుకుంటే అది ఒప్పుకునేవాళ్ళం. అలా కాకుండా ఏదో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిలాగా, ప్రజలు తనకు పట్టం కట్టినట్టుగా, తనకు మ్యాండేట్ ఇచ్చినట్టుగా, ఆ తెలుగుదేశం పార్టీ తనే లేదా తను ఆయన కలిసి ఎన్టీఆర్ గారు కలిసి ఇద్దరు పెట్టి కోఫౌండర్ లాగా ఆయన ఇచ్చిన బిల్డప్ చూస్తుంటే నిన్న మరోసారి ఇది చెప్పకపోతే నిజంగానే చరిత్రలో యాక్సెప్టెన్స్, చరిత్ర ఎప్పుడు ఎవడు పవర్ఫుల్ ఉంటారో వాడు రాసుకున్నట్టు వస్తుంటుందంటే ఈయనకు మీడియా మీద ఉన్న పవర్ చూపించి ఇది క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. బహుశా ఇప్పుడు సీనియర్లైన జర్నలిస్టులకు వాళ్ళందరికీ లేదా ఇప్పటికీ అప్పటికి రాజకీయాలు ఇప్పుడు ఫాలో అవుతున్న వాళ్ళకు దీని గురించి పూర్తి అందరికీ తెలిసిందే. అయినా ఈయన దుస్సాహసం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ రోజు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పుకోవడం చూస్తే సరే. దాని తర్వాత 6 నెలలు ఎందుకన్నా అంటే జనవరిలో పాపం ఆయన ఏకంగా ఇంగి తట్టుకోలేకపోయినారు ఆయన రామారావు గారు. ఆ రకంగా ఆయన మరణానికి కూడా ఆయనకు కారణమయ్యాడు. తన మామ, సొంత మామ మరణానికి కారణమయ్యారు. ఆ కుటుంబంలో దాన్ని అందరినీ లోబరుచుకున్నాడు. అదంతా ఒక సినిమా కథలాగా ఎట్లా నడిచింది అనేది ఐ థింక్ అప్పట్లో వచ్చిన కథనాలు కానీ ఆ తర్వాత వరుసగా వస్తున్నవి అన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈరోజు కూడా ఒక సజీవంగా డెమోక్రసీ అనేది లెక్కలతోనో అంకెలను తారుమారు చేసి తిమ్మిని బొమ్మిని చేయడానికి కూడా అవకాశం క్రియేట్ చేస్తుంది. అలాంటి దాంట్లో సస్వర ఎవరన్నా ఉన్నాడంటే ఇక్కడ ఉన్నాడు చంద్రబాబు అని చెప్పడానికి దానికి ఈయన పనికొస్తాడు. ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజు ఈయన చేసిన నేరము పాపము, పాపం ఎందుకు అంటున్నామంటే తన బిడ్డనిచ్చి దగ్గర అక్కునే చేర్చుకున్న మామనే ఇది చేశాడు. నేరం అనేది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం. ఆ తర్వాత ఆ పార్టీ మీద కబ్జా చేసిన పార్టీని అడ్డం పెట్టుకొని అక్కడ ఒక ముఠాలాగా కింది వరకు ఒక అది ఒక బిజినెస్, అక్రమ బిజినెస్ మాఫియా ఎంటర్ప్రైజ్ లాగా దాన్ని తయారు చేసేసి ఈరోజు మిగిలింది ఏదైనా తెలుగుదేశం పార్టీ అంటే అది డొల్లలాగా ఉన్నట్టుంది. లేదా ఇంకెక్కడా అవకాశం లేక ఎవరన్నా కొంతమంది సిన్సియర్గా ఉండేవాళ్ళు కూడా దాంట్లో ఉంటారేమో కానీ మెజారిటీ మాత్రం ఆ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఎట్లా దోచుకోవచ్చు అన్నదానికి తమ నాయకుడు ఎప్పుడు అండగా ఉంటాడు, అందుకోసం మేము అధికారం లేక త్వరగా ఎప్పుడు వస్తామా ఎప్పుడు దోచుకుందామా అని చూసే ముఠాయి ఉంది. దానికి తోడు మేము దుష్టచతుష్టయంగా పిలిచే ఈ మీడియా ఏదైతే ఎల్లో మీడియా,
అద్దెకు తెచ్చుకున్న నాయకులు కొంతమంది. వీటితో ఈరోజు ఏం నడుపుతూ ఈరోజు కూడా అదే షో అదే డ్రామా ఒక ఉదాత్తమైన రీతిలోనూ లేదా ఒక గంభీరమైన దీంతోనూ ప్రజెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది నిన్న ఈరోజు కనిపించింది. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు తాను చేసినవి నిన్న మాట్లాడుతూ కూడా, కానీ అసలు స్వభావం అసలు లక్షణము ఎక్కడికి పోదు, అది అలాగే బయటికి ఉన్నట్టు మాటల్లో దొరుకుతుంది అనేది ఆయన మాటల్లోనే వ్యక్తమైంది. ఇప్పటికి ఎన్నిసార్లు అంటారో, ఓడిపోయిన ప్రతిసారి నేనేదో పొరపాటు చేసినట్టున్నాను, అదిగా చేయకపోతే ఇట్లుండేది కాదని నిన్న కూడా ఈరోజు అన్నారు ఆయన. ఈరోజు అన్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు మాటల్లో ఆయన అన్నదే, నేను పాలనలో మునిగిపోయి పార్టీని పట్టించుకున్నప్పుడల్లా దెబ్బతింటున్నాం, పార్టీని పట్టించుకుంటే విజయం మాకు తోడుండేది. ఆయన పాలనలో మునిగినాడా ఇంకోటి చేసినాడా అనేది కానీ, ఆయన పాలనలో కానీ ఇంకో దాంట్లో కానీ ప్రజలకు సంబంధం లేదనేది ఆయన మాటల్లోనే తెలుస్తుంది. ఎక్కడ ప్రజలు లేరు అందులో. నేను ప్రజలను పట్టించుకోవడం వల్ల నేను వాళ్ళు నన్ను తిరస్కరించారనే మాట అంటే ఈయనకేదో ఒక రియలైజేషన్ వచ్చిందని అనుకోవడానికి అవకాశం ఉండేది జనమన్న, అది కనపడట్లా పార్టీని పట్టించుకోవట్లేదని. పాలనలో మునిగి ఉన్నాడు. మునిగి ఏం చేశాడంటే పాలన లేక వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి పట్టించుకున్నారు, ప్రజలకు ఏదైనా చేయాలని చూశారు కాబట్టి ప్రజలు కూడా మళ్ళీ వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నువ్వేం చేసావు పాలనలోకి రావడం అంటే సొంతంగా ఎట్లా దోచుకోవాలా, దాన్ని ఎట్లా తన ముఠాతో పంచుకోవాలా, మరింత దోచుకోవడానికి అవసరమైన మార్గాలు ఏవి, ఇవి తప్ప నీకు ఎప్పుడన్నా ఏ రోజన్నా ప్రజలు అనేవాళ్ళు కనపడినారా? ఈరోజు కూడా మీ చంద్రబాబు నాయుడు ఉపన్యాసంలో కానీ ఆయన ప్రసంగంలో కానీ మీడియాతో మాట్లాడినా బయట మాట్లాడినా ప్రజలు అనేవాళ్ళు ఎక్కడా కనపడరు. ప్రజలు ఎప్పుడు గుర్తొస్తారంటే మీకు అసలు బుద్ధి లేదా అని తిట్టడానికి మాత్రమే ప్రజలను ప్రజలు అనే మాట ఆయన వాడతాడు. ఇంత చేసిన అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తను చేసిందంతా వాళ్ళ మంచి అనుకుంటాడో అది తెలియదు, కానీ ప్రజలకు శాపనార్థాలు ఎందుకు పెడతాడో తనని ఎన్నుకోలేదని, ఎందుకు ఎన్నుకోవాలనే దానికి ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకుండదంటే తను ప్రజల నుంచి వచ్చినోడు కాదు, ప్రజల ఆదరణ పొంది వచ్చినోడు కాదు, లేదా ఓవర్ ది పీరియడ్ ఆయన దగ్గర మిగిలిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కాదు, అది అవసరం లేదనుకునే వ్యక్తి. ఆ రోజు ఒక రామోజీరావు ఎన్టీఆర్ అనే ఒక స్క్రీన్ తెర మీద ఉన్న తెర వేలుపుని తీసుకొచ్చి రాజకీయాల్లో ఎట్లయితే నిలబెట్టి సక్సెస్ఫుల్గా చేయగలిగానని విర్రవీగి, ఆ తర్వాత అదే క్రమంలో రామారావు అని ఆయన తనకు మింగుడుపడే వ్యక్తి కాదు, ఆయన తన సొంత ఆలోచనలతో తను ఉన్న వ్యక్తి, తను మెడలు ఉంచమంటే ఉంచేవాడు కాదనుకున్నాక అంతే నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పడేసి తీసుకొచ్చిన బొమ్మ, తయారు చేసిన బొమ్మ చంద్రబాబు ఆ రోజైతే, ఈరోజు దాన్ని నిలపడం కోసం పక్కన రాధాకృష్ణ కానీ ఇంకో చిన్న చితక వీళ్ళు కానీ పక్కన తయారయ్యారు. వీటన్నిటిని మేనేజ్ చేయడానికి అవసరమైన 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు 2,00,000 కోట్లు విదేశాల్లో మూలుగుతున్న డబ్బు ఎప్పటికప్పుడు వస్తుంటుంది, దాంతో మేనేజ్ చేస్తూ తయారైన ఒక ప్యారాఫెర్నేలియా, ఒక వ్యవస్థ, వ్యవస్థలన్నింటిలో తన మనుషులను దూర్చి వాటిని మేనేజ్ చేయగలిగిన ఓవర్ ది పీరియడ్ ఈయన సంపాదించింది ఏమన్నా ఉంటే ఈ 27 ఏళ్ల ఘన చరిత్రను, లేక అంతకుముందు వాళ్ళ మామ తరపున ఢిల్లీలో మంత్రాంగం జరిపినప్పుడు కానీ ఆ వ్యవస్థలు లేక తన రూట్స్ లేక కింది వరకు పోగలిగి వాటిని మేనేజ్ చేయగలిగిన సత్తా దాన్ని మెరుగుపరుచుకోవడం, ఇది ఈయన ఘనకార్యం. దాని గురించి ఈయన ఘనంగా చెప్పుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఏం చెప్పినా అది ఆయనకు నప్పదు. ఈరోజు మళ్ళీ వీళ్ళు ఇదే ప్రయత్నం చేస్తున్నారు, ఇదే మీడియా. ఆ రోజు ఎట్లయితే చేశారో ఇంకా లాస్ట్ టిచ్ ఎఫర్ట్స్ లాగా దింపుడు కళ్ళం ఆశ దీంతో ఒక శవప్రాయమైన
మృతదేహంలాగా తయారైన ఒక నాయకుడికి వ్యక్తికి సింగారం చేస్తున్నారు రేపు 24 ఎన్నికలకు రెడీ చేయడం కోసం. నవ్వు వచ్చింది ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ఐటెం చూస్తే. బహుశా మీరు అందరు నవ్వుకుంటారు, చూసిన వాళ్ళందరూ నవ్వుకుంటారు. మోడీ ఎన్ని అడిగాడంట, 100 ఏళ్ల భారత్, ఇప్పుడు 75 ఏళ్ళు కదా, 100 ఏళ్ల భారత్, 25 ఏళ్ల తర్వాత భారత్ వెలుగులు ఎట్లా ఉండాలని అనుకుంటున్నారు, మీ సలహాలు సూచనలు పంపండి బాబు గారు అని అడిగాడంట. ఏది ఆ 10 సెకండ్లో 20 సెకండ్లో వీళ్ళు ఆ ఢిల్లీలో కలిసినప్పుడు. అందుకోసం ఈయన ఓ 15 మంది రిటైర్డ్ అధికారులు నిపుణులు అందరితో కూర్చొని ఇప్పుడు వర్క్ చేస్తున్నారట. నెక్స్ట్ ఇయర్కి అది రెడీ అయిపోతుందంట. ఓ సిద్ధాంత వ్యాసం, ఈయన అప్పుడు ఎంఏ ఎకనామిక్స్ చేసి పిహెచ్డీలో చేశాడలే తెలియదు కానీ ఇప్పుడు చేస్తున్నట్టున్నాడు. అది తయారు చేసి మోడీ గారికి అందజేస్తాడట. ఆయన అది ఇంప్లిమెంట్ చేసేసి 100 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత భారత్ను శాశ్వతంగా వెలుగులోకి తీసుకెళ్లే ప్రయత్నం ఆయన చేస్తాడనేది వీళ్ళ ఊహాచ. అంటే ఎక్కడికి పోతుంది పైత్యం వీళ్ళది అనేది అర్థం కావట్లా. మోడీ గారు అడిగడం మాకు అభ్యంతరంలా, ఆయన ఈయన అరగంట అంతా చేస్తే మొన్న తెలిసింది ఏంటంటే, నేనెవరో మీలాంటి మిత్రులు ఎవరో చెప్పిన దాన్ని బట్టి, మీడియా మిత్రులు ఎవరో అన్న దాన్ని బట్టి, మొన్న అమిత్ షా వచ్చినప్పుడు రామోజీరావు ట్రై చేశాడని, ఒక 5 నిమిషాలు ఎట్లా అట్లా కలవండి, ఇక్కడికే పిలిపిస్తాను లేవంటే ఎక్కడైనా అని, ఆయన అట్లయితే నీతోనే భేటీ వద్దు నేను వెళ్ళిపోతానని అన్నారని. అది కూడా మాకు ఎవరో చెప్తే తెలిసింది, వీఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్, కలిసిన అభ్యంతరంలా. ఆయన ఈయనను పిలిచి కూర్చోబెట్టి చర్చలు జరిపిన అభ్యంతరంలా, లేదా ఆ పార్టీ ఈ పార్టీ మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా అనే జోడీ కట్టినా మాకు అభ్యంతరంలా. బట్ రియలైజ్ కావాల్సిన ఇష్యూ ఏంటంటే, ఈ పెద్ద మనిషి నిన్న తనంతట తాను ఎవరో అడిగారని అడిగిందంటే ఎవరు ఆ మీడియా వాడు ఎవరు అడిగింటాడనమాట. అక్కడ ఉండేవాడు మన రిపబ్లిక్ స్టోరీ, రిపబ్లిక్ టీవీలో ఒక స్టోరీ వచ్చింది, అర్జెంటుగా బీజేపీ చంద్రబాబు లేకపోతే మాకు కష్టం అవుతుంది, టీడీపీ లేకపోతే పొత్తు పెట్టుకోవాలి అనే ప్రయత్నం చేస్తుందనే ఒక స్టోరీ వచ్చింది. దాని గురించి మీరేమంటారంటే, రాసిన వాళ్ళని అడగండి, నేనైతే దాని మీద ఏం చెప్పనని. నువ్వు కాకపోతే ఎవరు చెప్తారు, నేను చెప్తాను. మేమేం పొగరతో కాదు, సవినయంగా చెప్తున్నాం. ఏంటంటే ఒక పార్టీగా ప్రజలు మాకు ఇవ్వాలి బ్లెస్సింగ్స్, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి, ఆయన ఆలోచన విధానానికి ఇవ్వాలి. ఆయన చేసిన మంచి పనులు చూసి ఈయన చేయగలడనే విశ్వాసం మీకుంటే నెక్స్ట్ మరింత మెరుగ్గా చేస్తాడు అనుకుంటే ఈయనకు ఇవ్వండి మీ బ్లెస్సింగ్స్ అని అడగగలిగిన ఇది ఉంది కాబట్టి, పొత్తుల గురించో ఇంకొకటి గురించో మాకు ఎలాంటి భ్రమ లేదు, అవి అవసరమని మేము అనుకోవట్లేదు, కరెక్ట్ అని కూడా అనుకోవట్లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాం, ప్రజలు ఎవరినన్నా ఎన్నుకుంటే ఆ నాయకుడి మీదనో ఆ పార్టీ మీదనో విశ్వాసంతో ఎన్నుకుంటే ఆ పార్టీ ప్రజల ఆకాంక్షలకు తగినట్టు తమ ప్రాధాన్యాలను బట్టి, ప్రియారిటీస్ని బట్టి మంచి రూలింగ్గా ఇంకొకటి అందించి మళ్ళీ బ్లెస్సింగ్స్ కోసం పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కేవలం ఎట్లా ఒకట్లా 2+2 = 4 అన్నట్టు అరిథమెటిక్ లెక్కలు వేసుకొని ఆ పార్టీకి 6%, ఈ పార్టీకి 5%, ఇది 30 మొత్తం కలిపితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము 1% ఎక్కువ రాదా, యాజ్ ఇఫ్ ఇది మెషిన్ అన్నట్టు జనం అంటే ఆలోచించే వాటి దాంట్లో పోతే మేము పోవం. అది మేము స్పష్టంగా చెప్తాం. ఏ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పలేకుండా ఉన్నారు, ఆయన గురించే కదా రాసింది, లేక ఆయన కాక టీడీపీ వాళ్ళు ఎవరైనా యనమల రామకృష్ణుడు లేకపోతే అచ్చెన్నాయుడు వాళ్ళు డిసైడ్ చేస్తారా రేపు బీజేపీతో పొత్తు ఉండాలని లేదని చెప్పచ్చు కదా, మాకెందుకు అబ్బా పొత్తు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని ధైర్యం ఉంటే, నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే దానికి నంగి మాటలు ఎందుకు, ఈ బుకాయింపులు ఎందుకు. ఎందుకు అంటే ఆయనకు ఇది కావాలి ఇది కావాలి. ఈలోగా బీజేపీ వాళ్ళు ఎవరు అన్నట్టున్నారు, ఏదో భారతంలో దుర్యోధనుడు కృష్ణుడు దుర్యోధను అని అన్నారట, ట్వీట్ పెట్టారంట, అది తప్పు, దుర్యోధనుడు కృష్ణుడిని కలవలేదా అట్లా కలిసి ఉండొచ్చు అని. అంటే ఇక్కడ దుర్యోధనుడు ఎవరంటే చంద్రబాబు అనుకోవాలి, ఎందుకంటే మోడీ దగ్గరికి ఈయన పోయినాడు, ఆయన రాలే ఈయన దగ్గరికి.
అనేసరికి ఈయనకేమన్నా మింగులు పడలేదో లేక తాను రాయించుకున్న కథ కాబట్టి తాను చేయించుకున్న ప్రచారం కాబట్టి తీరా కమిట్ అయ్యావును మేమంతా చర్చలు జరుపుతున్నాం అంటే లేదని వాళ్ళు ఖండిస్తే పరువు పోతుంది అనుకున్నాడు. కానీ ఇలాంటి సమాధానం ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎక్కడ జనం లేరు, రాష్ట్రం లేదు, ఇష్యూస్ లేవు, నేను చేసినది పని అని చెప్పేదానికి ఒకటి లేదు, ఇగో నువ్వు చేసిన దాంట్లో ఇది తప్పుందని ఒక స్కీమ్ గురించి చెప్పేది లేదు. కేవలం టెంపో క్రియేట్ చేయడానికి, లేదంటే అర్జెంటుగా ఇదో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు చేస్తున్నాడు మేము స్వీప్ చేస్తాం, లేదంటే ఇదిగో ఏమన్నా పవన్ కళ్యాణ్తో కొత్తు దాంతో కొంచెం వీళ్ళకు వాళ్ళకు సెల్ఫ్ మోటివేషనల్, దీనికి సెల్ఫ్ హిప్నటిజం చేసుకునే ప్రాసెస్లో చేస్తున్న ప్రయత్నాలు. ఆ ప్రాసెస్లో పార్టీలో ఉండే వాళ్ళకి ఎవరికైనా డిమోరలైజ్ అయ్యంటే లేదు మా నాయకుడు ఏదో చేస్తున్నాడు చక్రం తిప్పుతాడు, రేపు మోడీనన్నా పట్టుకొస్తాడు, లేకపోతే ఇట్లా పవన్ కళ్యాణ్ చంకలే ఎత్తేసుకుంటాడు, ఇంకా చిన్న చితక పాల్ పార్టీ వరకు వాళ్ళని వీళ్ళని అందరినీ దగ్గరికి తీసుకుంటే ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టేయచ్చు అని చెప్పే ఒక భ్రమ క్రియేట్ చేసే కార్యక్రమం. దాంట్లోనే ఒకరోజు కలుస్తాయి, ఒకరోజు పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు ఖరారు, రెండో రోజు అవసరం లేదని మళ్ళీ వీరిలే స్టేట్మెంట్, మూడో రోజు ఆయన దానికి ఏదో మళ్ళీ ఓటిస్తాడు మేము అట్లా కాదు ఏ పార్టీతోనేది మేము ఆలోచిస్తున్నామని, నాలుగో రోజు మళ్ళీ ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటును చీల్చడమే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటును చీలకుండా చూడడమే మా కర్తవ్యం ఇది, ఓ అంటే వీళ్ళంతా కలుస్తున్నారని మనం అనుకోవాలి. ఈ నాటకం, ఈ ప్రాసెస్, ఈ రాజకీయ ప్రక్రియ ప్రజలకు కానీ పార్టీలకు నిజంగా కూడా సంబంధం లేకుండా ఈయనకైనా క్రియేట్ చేస్తున్నది ప్లాట్ఫామ్ వచ్చి ఆ రెండు పత్రికలు, ఆ మూడు ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని వేదికగా చేసే ఒక ప్రక్రియగా ప్రహసనంగా కంటిన్యూస్గా నడవడంలో భాగమే నిన్న ఈరోజు కూడా జరుగుతున్నది. ఈ మూడేళ్లలో జరిగిన ఎన్నికలు కానీ ఏది చూసినా సరే, తర్వాత లేటెస్ట్ కుప్పంలో జరిగినవి, ఆ తర్వాత కుప్పంలో జరిగినవి, మొన్న ఈ మధ్య కుప్పంలో జరుగుతున్నవి చూసినా, నీకు కుప్పంకు నీ కాన్స్టిట్యూన్సీ 30 ఏళ్లకు పైగా చంద్రబాబు నాయుడును ఆదరించిందో లేక ఈయన అది కూడా కబ్జా చేసి చచ్చినట్టు వాళ్ళు ఆదరించక కుదరని పరిస్థితి క్రియేట్ చేసుకున్నాడో దొంగ ఓట్ల ద్వారా అంగోదాల ద్వారా ఎక్కడికెక్కడ బిగించి అది బ్రేక్ అయ్యి బద్దలైన తర్వాత ఈరోజు మొన్న జరిగిన యాగి అక్కడ పోయి చేసి దాని తర్వాత ఆఖరికి తేలింది అంటే కుప్పం కూడా జారిపోయింది అనకరి. వేరే అక్కడ ఒకటే అడుగుతున్నాం, నిన్న మా అక్కడ ఇన్ఛార్జ్ కూడా అడిగినట్టున్నాడు, నువ్వు 30 ఏళ్ళ దీంట్లో ఉన్నప్పుడు కుప్పం బ్రాంచ్ కెనాలు ఎందుకు పూర్తి చేయలేకపోయినావు, నువ్వు చీఫ్ మినిస్టర్గా ఉన్న 14 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారని మేము ఆయన అడుగుతున్నాం. ఇప్పుడు చేస్తాడంట, ఇప్పుడు ఈ అధికారం ఇస్తే కుప్పం బ్రాంచ్ కెనాలు కడతాడంట, ఇంకా ఏమేమో తీసుకొచ్చి అక్కడ పెడతాడు, ఇవి కాక రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కూడా చేస్తాడంట. గతంలో ఎందుకు చేయలా తెలియదు, గతంలో ఏం చేసావు, పేపర్ల మీద గీతలు గీసుకుంటున్నావు లేదంటే వర్చువల్ కంప్యూటర్ పెట్టుకుంటాడు, ఆయన ఎక్కడ కూర్చోగానే ఫస్ట్ అది ఆన్ చేసి ఏదో చేస్తున్నట్టు బిజీ కనపడుతుంటాడు, బహుశా అసెంబ్లీలో అందరం చూస్తాం, ఫ్లైట్లో కూడా కనపడుతుంటాడు, ఈ మధ్య రావట్లే కానీ ఇంతకుముందు ప్యాసింజర్ సివిల్ ఈ ఫ్లైట్స్లోనే ఎక్కినప్పుడు కనపడేవాడు, ఎక్కగానే కూర్చొని టక్కున ఆన్ చేసి దాన్ని టక ఏదో చేస్తున్నట్టు కనపడతాడు. సో అట్లాగే చేస్తూ 5 ఏళ్ళు గడిపేశాడు. ఆ ప్రాసెస్లో 1000 కోట్లు సైఫన్ అవుట్ చేసుకుంటూ వచ్చాడు, ప్రజలకు పోవాల్సినవన్నీ ఇటు డైవర్ట్ అయినాయి, ప్రజలు చీత్కరించారు. పైగా నిన్న అంటాడు అసలు సంక్షేమం అంటే మాతోను పుట్టింది, ఏం ఆయన చెప్పినవన్నీ ఏంటి ఎన్టీఆర్ ఈయన హయాంలో ఏమైనా ఇది ఉంటే ఒక్కటంటే ఒక్కటి, ఇదిగో ఈ రోజుకు నిలబడేవి నిలబడక తప్పని పథకం ఏదైనా ఒక్కటి చెప్పమనండి. లేదు ఏమన్నా అంటే అన్న క్యాంటీన్ అంటాడు, అన్న క్యాంటీన్ గురించి మేము చెప్పాల్సిన అవసరంలా, అది ఎట్లా మొదలు పెట్టారు, ఏ రకంగా ఉండింది, ఎప్పుడు మొదలు పెట్టాడు, ఇంకా మిగిలినవన్నీ మాకున్నాయి చెప్పడానికి. రాజశేఖర రెడ్డి గారి జన్మదినం కానీ వర్ధంతి కానీ ఆ రోజు తలుచుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నప్పుడల్లా స్కీములు వరదలాగా వస్తాయి, గుర్తుండవు మాకు చెప్పడానికి.
చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళ తీసి చెప్పండి, స్కీములు చెప్పండి. ఆయన కన్నా ఇదిగో మేము చేసింది ఏమన్నా ఉంటే ఏం గుర్తొస్తాయి? బెల్ట్ షాప్లు, జన్మభూమి కమిటీలు, రెయిన్ గన్లు, ఇంకుడు గుంతలు, ఇంకా ఇట్లాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయేమో తెలియదు నాకు. ఇంకా 4-5 వస్తాయేమో. ఇందులో ఒక్కటంటే ఒక్కటన్నా దాంట్లో ప్రజలు ఉన్నారా? జన్మభూమి కమిటీలు పేరు అనగానే ఇప్పటికీ పిల్లలు కూడా జడ్చుకుంటారు రాత్రిపూట, అక్కడ దయ వస్తానంటే అట్లా భయపడినారు జనం. ఇంకా ఇంకుడు గుంతలు అనేటివి ఆ కాలంలో అనుకుంటా, తర్వాత మారింది అంటుంది. ఇప్పుడు ఇంకుడు గుంతలుగా నీరు చెట్టు అని తెచ్చాడు, నీరు లేదు అక్కడ చెట్టు లేదు. రెయిన్ గన్లు ఇలాంటివన్నీ కేవలం పేపర్ మీద కానీ లేదా రూపాయలో 80 పైసలు 90 పైసలు ఈ అన్న క్యాంటీన్లో కూడా దోపిడీనే వాళ్ళ జోబులు లేకపోయేటివి కానీ. బెల్ట్ షాపులు అనేది ఈయన హయాంలో ఈయనతో మొదలైంది. ఇవి చెప్పుకోవచ్చు, మేము చెప్పుకోవడానికంటారా వందలు ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దిశ నిర్దేశించే రకంగా నిర్ణయించే రకంగా ఏవైతే పథకాలు పెట్టారో అవి ఈ రోజుకు వాటిని లేకుండా ఊహించడానికి కూడా అవకాశం లేని రకంగా అవి నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాటిని మరింత పదునెక్కించి మరింత సమగ్రమైన షేప్ ఇచ్చి ఈరోజు ఇయర్ మొత్తం క్యాలెండర్ ఫిక్స్ చేసి ఖచ్చితంగా ఆ నెలలో ఫలానా అంటే ఆ నెలలో వచ్చేట్టు, సో దట్ ఎప్పటికప్పుడు మా బడ్జెట్ మేము ప్లాన్ చేసుకునే రకంగా, పేదలు వాళ్ళ బడ్జెట్ వాళ్ళు ప్లాన్ చేసుకునే రకంగా ఫ్యామిలీ బడ్జెట్ ఆనిస్తున్నారు. ఇది కాదనలేని సత్యం. చంద్రబాబు నాయుడు కూడా కాదనలేడు. 170,000 కోట్లు 165,000 కోట్లు ఎంతో ఇప్పటికీ, రేపు 4,000 కోట్లు అయితే 170,000 కోట్లు అవుతుందేమో ఈ చేయూత ఉన్నట్టుంది. ఈ నెలలో ఇస్తారు డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేది, దట్ ఇట్ సెల్ఫ్ ఇంత చేసిన ఘనత. ప్లస్ ఏ స్కీమ్ అయినా సాచురేషన్ బేసిస్ మీద కంటిన్యూస్గా అర్హత రాగానే ఇవ్వడం అనేది, ఇవి పారామీటర్స్ ఫిక్స్ చేసి ట్రాన్స్పరెంట్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇంక చెప్ప అది ఇంతకు మించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లా. ఇది కాక 30 లక్షల ఇంటి స్థలాలు అయ్యి ఇల్లు కట్టే ప్రక్రియ అయితే ఇవన్నీ కూడా నీకేమున్నాయి? నిన్నటికి నిన్న 85% 89% పెన్షన్ల పంపిణీ జరిగింది. ఎవ్రీ మంత్ ఆన్ డాట్ ఫస్ట్ వచ్చేసరికి ఒక పెద్ద పండగలాగా వృద్ధులకు సంబంధించినంత వరకు వాలంటీర్లు వెళ్ళి వాళ్ళ చేతిలో పెన్షన్ అమౌంట్ పెడుతుంటే వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆనందం ఈ ఆ ఎల్లో మీడియాలో అది కనపడదు. వేసుకుంటే మేము సాక్షిలో వేయాల్సిందే, దాంట్లో చూస్తే తెలుస్తుంది. నీ హయాంలో ఒక్కసారైనా ఒకరు చచ్చిపోతే తప్ప ఇంకొకరికి పెన్షన్ ఇవ్వని పరిస్థితి ఆ రోజు. 2018 ఇయర్ ఎండ్ వరకు కూడా నాకు గుర్తుండి 39 లక్షలు ఎంతో, ఈరోజు 63 లక్షలు 62 లక్షల 70 వేల మంది వృద్ధులకు, దాదాపు 1600 కోట్లు 1500 కోట్ల పైచిలకు ప్రతి నెల టంచన్గా ఓట్ అవుతుంది. ఆ రోజు వాళ్ళ ఉసురు పోసుకున్నాడు ఈయన. ఎక్కడన్నా వచ్చి ఒక చచ్చిపోతేనే ఇంకోరికి, లేదా ఏదైనా సభ జరిగితే అక్కడికి రావాలా, ఆ ఆఫీస్ దగ్గరికి పోయి క్యూలలో వెయిట్ చేయాలా, ఎన్ని అప్లికేషన్లు ప్రతిసారి అవి కలెక్ట్ చేయడము మీ మీడియాలోనే వచ్చాయి. 100,000 అప్లికేషన్లు ఆడబడినాయి, దొరుకుతున్నాయి, చెత్త కుప్పల్లో దొరికినాయి, పెండింగ్ అప్లికేషన్లు ఎన్ని ఉన్నాయని. సో ఇప్పుడు బాబునేనే ఎవరు, ఆయన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక ఫినామినా నా దృష్టిలో అయితే మన సమకాలీన రాజకీయ చరిత్రలో అదొక ఆయన ఒక ఆషాఢభూతి, ఒక రియల్ ఆషాఢభూతి. పంచతంత్రంలో వచ్చే క్యారెక్టర్ అది, అది రియల్గా మన కళ్ళ ముందు ఉంటే ఎట్టుంటుంది అనేది కనపడుతుంది. లేదా చరిత్రలో అదొక ఆ రియాక్షన్లో జరిగిన కెమికల్ రియాక్షన్, చారిత్రక రియాక్షన్లలో జరిగిన ఒక తప్పిదం ఎక్కడో ఉన్నట్టుంది. అబెరేషన్ అంటాం, ఏదో తప్పు ఏదో జరిగింది. ఇది పుట్టిన అష్టావక్రం ఈయన చంద్రబాబు రాజకీయాల్లో. కానీ కర్మగాలి ఏమవుతుందంటే ఈయన ఏ మీడియా అయితే ఈయనను తయారు చేసిందో అది ఎక్స్పాండ్ అయ్యి తయారై ఇప్పుడు దానికి సోషల్ మీడియా అనేది ఇంకోటి జోడైనాక వాళ్ళ విశృంఖలత్వం విజృంభించి వాళ్ళు చేస్తున్న దీనివల్ల
అది ఈ రోజుకు థ్రెట్ కిందనే ఉంది. ఏమరపాటం ఉంటే మళ్ళీ వచ్చి కమ్ముకునే రకంగా ఉంది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కమ్ముకోవడానికి చేస్తున్న ప్రయత్నం రోజు ఏదో అరుంధతి అనే సినిమాలో నిన్న వదల బొమ్మలను పెట్టెలు కట్టి కట్టేసిన లాస్ట్లో మళ్ళీ తెంచుకునేట్లు బయటకు వచ్చినట్లు రావాలని అది చేస్తున్న ప్రయత్నాలు మనకు రోజువారీ దీంట్లో కనపడతాయి. నేనెందుకు వాళ్ళు సృష్టించారు ఈ మీడియాని అంటున్నానంటే ఎల్లో మీడియా సృష్టిస్తున్న సృష్టి ఈయన అని. వ్యక్తిగా ఆయన మీద ఎవరికి ఇది లేదు. ఒక పెద్ద ఆయన 72 ఏళ్ళు 73 ఏళ్ళు ఆయన. కానీ రాజకీయంగా ఆయన చేస్తున్న అసహ్యకరమైన విన్యాసాలన్నీ ఆయన సొంతం కంటే వెనక నుంచి ఆడిస్తున్న వాళ్ళు వాళ్ళు ఆడిస్తూ తయారు చేసిన ఈ బొమ్మ అది ఇప్పుడు ఎక్కడికి పోయింది? మామూలుగా మనం ఎప్పుడు చూస్తుంటాం, మా పార్టీ ఏ పార్టీ అయినా అధ్యక్షుడో నాయకుడో మా విధాన నిర్ణయము మా చర్యల్లోనో మా ప్రతిచర్యల్లోనో దానిలో నుంచి న్యూస్ పుడుతుంటుంది. మేము చేసేవాటి తొలిసారి గత కొద్ది కాలంగా చూస్తుంటే అసలు ఈసారి వాళ్ళు అపోజిషన్ లేకపోయినాక ఎప్పుడైనా నాయకుడు మాట్లాడితే మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది, లేదా రాజకీయ పార్టీలు ఏదైనా ఆరోపణలతో వస్తే అవి మీడియా ద్వారా పోతాయి. ఇక్కడ ముందు ఈ మీడియాలో వీళ్ళు తయారు చేస్తారు, వీళ్ళు కథలు తయారు చేస్తే ఆ కథలు తీసుకొచ్చేసి తెలుగుదేశం పార్టీ తన అధికారిక విధానంగానో లేదా ఒక నినాదంగానో తాము ప్రత్యర్థుల మీద సంధించడానికి వచ్చిన అస్త్రాలని దాంట్లోంచి తీసుకోవడం అనేంత దౌర్భాగ్యం బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీ కాదు కాబట్టి ఈ పరిస్థితి వస్తుంది. వాళ్ళు మాట్లాడే చంద్రబాబు నాయుడు మాట్లాడే సొంతం ఒక్కటన్నా ఉందా? ఆంధ్రజ్యోతి బ్యానరు, ఈనాడు బ్యానరు, దాంట్లో బాక్స్ ఐటమ్, వీళ్ళు తయారు చేసిన కథ, వాళ్ళు తయారు చేసిన కథ, అవి తీసుకొని ఏ ఎక్కడైనా సరే ఏ వ్యవస్థలో అయినా ఐసోలేటెడ్ ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్యాయమైనవో దారుణమైనవో లేక అలసత్వంతోనో అధికార యంత్రాంగంలో కానీ ఇంకోటి చిన్న చిన్నవి జరిగితే మామూలుగా అయితే వాటిని అలాగే చూస్తే వాటిని వీళ్ళు బ్యానర్ ఐటమ్స్ చేసి వాటినే మొత్తం ప్రభుత్వపరమైన ఇది లోపాలుగా ఎత్తి చూపి జనరలైజ్ చేసి ఆ రకంగా ప్రజల నుంచి ఏదో ప్రజలను వలన తప్పుదారి పట్టించాలని చేసే ప్రయత్నం ఇవన్నీ గుదిగుచ్చి ఈయన పద్దం లేవగానే ఒకటి తీసుకొని ఈయన కొడుకు ట్వీట్లతో మొదలు పెట్టి ఆ తర్వాత జూములతో ఎండ్ చేసి చేసే వీళ్ళ కార్యాచరణ ఆ మరుసటి రోజే దీనికి ఏదన్నా ఒకటి ఎక్కడో ఒక చోట ఓ ధర్నానో ఇంకోటో ఏదో ఒకటి వీళ్ళనో ఈయన దత్తపుత్రుడు ఆయన పవన్ కళ్యాణ్ ఆయన ఇంకో చోట ఆయన పిలిపివ్వడం ఈ సైకిల్ పూర్తి కాగానే మళ్ళీ ఇంకో దాంట్లో ఎగ్జామ్ చేయడం ఇందులో భాగంగానే నిన్న ఈరోజు ఈయన జరిగినవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఓవాచలు లేదా ఆయన ఉపదేశాలు ఆయన సెల్ఫ్ డబ్బాలు వీటన్నిటిని అలాగే చూడాలనేది మా అభిప్రాయం అని చెప్తూ ఏదేమైనా ఆయనకు తప్పదు మాకు తప్పదు. ఆయన రోజు ఒక జూమ్ ఏదో ఒకటి పెడుతుంటాడు లేదంటే ఒక గంటన్నర మాట్లాడితే మేము వాటిని మళ్ళీ తిప్పికొడుతూ మేము కూడా ఇవి చెప్పాల్సి వస్తుంది. చెప్పకపోతే నేను ఇంతకుముందు అన్నట్టు ఒక రాంగ్ ఇంప్రెషన్ లేకో పదే పదే చెప్పింది చెప్పి మొన్న మరీ ఆశ్చర్యం నేను మర్చిపోయాను చెప్పడం నెల్లూరులో ఎవరో అది అన్యాయంగా దారుణంగా భార్యాభర్తను చంపినారు ఎవరో చంపిన వాళ్ళు దొరికినట్టున్నారు పద్దం లేకపోయినా షాక్ తిన్నాం ఈనాడులో ఫస్ట్ పేజీలో పెద్ద ఐటమ్ చూసి. ఆమె టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు, ఇందులో వేరే ఏదైనా రాజకీయ కోణం ఉందా అని కూడా దర్యాప్తు జరుగుతున్నాను. మరి ఎక్కడన్నా దొంగతనం జరిగితే టీడీపీ ఇంట్లో వాళ్ళ దొంగతనం జరిగితే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించినట్టు, మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగితే ఎవరు చేయించినట్టు టీడీపీ వాళ్ళు చేయించినట్ట, లేదా ఒక హత్య జరిగితే వైఎస్ఆర్ వాళ్ళ ఇంట్లోనూ ఒకటి దారుణం జరిగితే అది టీడీపీ వాళ్ళు చేయించినట్ట, ఇంకా ఆ పైత్యానికి అంతు లేదా? ఆ పదం లేచి పేపర్లో అవి చూస్తే ఖచ్చితంగా ఎవడన్నా చూస్తే వాళ్ళు వేసే పెయింట్ అది ఎక్కడికి తీసుకుపోతుంది? అసలు పత్రిక విలువలు అవి వదిలేసేయండి, మీడియా విలువలు అవి తీసేసేయండి. కొన్ని అది అక్కడికి ఆగితే వదిలేయచ్చు, మేము కామెంట్ చేయనక్కర్లా. ఎవడో పైత్యం చదివితే ఆ చదివే రీడర్ ఎవడుకో ఇదవుతుందని గతంలో కూడా పూర్వం బూతు పత్రికలు వచ్చేవి, దాంట్లో ఏమైనా బూతులు వస్తే అది నచ్చినోడు కూడా చదువుకొని పడేసేవాడు. దాన్ని ఓ రాజకీయ పార్టీ అవి తెచ్చి వాళ్ళ పార్టీ దీని కింద అనౌన్స్ చేసి ఇచ్చేసేవాళ్ళు కాదు,
వీళ్ళు అది చేస్తున్నారు, అక్కడికి వస్తుంది, దాంతో రియాక్ట్ కాక తప్పని పరిస్థితి. అంటే ఆ దిగజారుడితనం ఎక్కడికి పోతుందంటే రాష్ట్రంలో ఏ మూల ఏమి ఇదన్నా దాంట్లో రాజకీయ కోణం ఉందేమో అనే అనుమానము, ఇందులో వైఎస్ఆర్సీపీ నేతల హస్తం ఉందేమో అనే అనుమానంతో చిన్న చిన్నవి సన్నాయి నొప్పులు నొక్కుతా వీళ్ళు చేసేవాళ్ళు ఆ పత్రికల్లో వచ్చేది. దాన్ని వీళ్ళు అందుకోవడం చూస్తే ఖచ్చితంగా ఈ పరంపర ఇలాగే కొనసాగక తప్పదు. వీళ్ళతో ఢీ కొట్టడంలో చంద్రబాబు నాయుడు గారిని మేము ఎప్పటికప్పుడు వీళ్ళ బతుకులు బట్టలు ఇప్పి రోడ్డు మీద నిలబెట్టక తప్పదనే విషయం మాకు అర్థమవుతుంది. ఎవరిచ్చారు? వైసీపీ వైఎస్ఆర్. ఆ రోజు మేము ఇచ్చినవన్నీ చేసాం కదా, ఆ రోజు ఇచ్చినవన్నీ చేస్తున్నాం. పోలవరం అనేది కంప్లీట్ చేసి చూద్దాం. పోలవరం మీద నేను ఎందుకు పోలేదంటే అది ఒకటి ఉద్గ్రంథం అవుతుంది. ఆయన పాపము, ఆయన మొత్తం ఆయన చేసిన పాపం అంతా కూడా తీసి ఒక చిన్న దాంట్లో చూపించి ఒక ఉదాహరణ అంటే అదొకటే గ్రంథం అవుతుంది, పెద్ద గ్రంథం అవుతుంది. దానిలోకి పోదలుచుకోలే. కానీ ఆయన ఆ రోజు కాలువ కూడా మొదలు పెట్టకపోతే మేము వచ్చిన కాలువ వచ్చి స్పిల్వే పూర్తి చేసి నీళ్లు కూడా అయింది. రేపు గ్రావిటీ ద్వారా వాటర్ కూడా ఈ ఇదే అయ్యేసరికి, అది మన నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి ఇస్తాం. ఇప్పటికైనా ఎందుకు డిలే అయిందంటే దానికి కారణం కూడా చెప్పాం. దాన్ని ఎట్లా దాటుకొని పోవాలనేది అది పరిశోధిస్తున్నాం. ఏది ప్రతిదీ ట్రాన్స్పరెంట్గానే ఉంది. ఆయనలాగా ఆ నుంచి రాజశేఖర రెడ్డితో ఇచ్చిన కాలువలో దాంట్లో వస్తే ఓ చెంబు నీళ్ళు ఇక్కడ కలిపి దాంట్లో పసుపు కలిపి సంగమం అని క్రియేట్ చేసి అలాంటి ఆర్టిఫిషియల్ ఇవి చేయట్లా, లేదా బస్సుల్లో అందరిని ఎత్తుకొని పోయి ఇటుక పెట్టగానే జయ జయ చంద్రన్న అని మేమే పాటలు పాడట్లా. ఏం చేస్తున్నది? ట్రాన్స్పరెంట్ ఓపెన్ ఉంది. మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ మళ్ళీ మేము తీసుకెళ్ళిన అవసరం లేకుండా మీరే వెళ్ళి 19 ఎన్నికల వరకు ఇక్కడ ఏముంది, తర్వాత ఏమొచ్చింది, కావాల్సిన ఓపెన్ డొమైన్లు ఏమిటో మీరే చూపండి. ఇకపోతే ఆ రోజు ఇచ్చిన ప్రత్యేక హోదాకు సంబంధించి అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. అది పొలిటికల్గా సెంటర్ అక్కడ వస్తున్న వాళ్ళు మెడలు వంచి తీసుకురావాలంటే, వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి తీసుకురావాలంటే ఖచ్చితంగా వాళ్ళ డిపెండెన్సీ మా మీద ఉండాలి. అయితే అంతవరకు వదలాల్సిన అవసరం లేదు, సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాం. పోనీ దీన్ని ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఎవరన్నా అడిగితే అర్థం ఉంటుంది, సార్ మీరు ఆ రోజు అట్లన్నారు కానీ చెప్పగలవు. నువ్వు అసలు తాకట్టు పెట్టి మొత్తం ఓ ప్యాకేజీ తెచ్చుకొని ఆ ప్యాకేజీనే బ్రహ్మాండం దీనికంటే కూడా అని మళ్ళీ నేను ప్రత్యేక హోదా మీద నేను అక్కడ నుంచి బయటకు వచ్చానని అబద్ధం ఆడితే ఇంకా ప్రతిసారి ఆ రికార్డు పాత తీసి ఎక్కడ చూపాలి? మేము చూపాలి, మీరే చూపాలి. మీడియా వాళ్ళు చూపితే బాగుంటుంది. ఆ రోజు ఆయన పోలవరం కాంట్రాక్ట్ వచ్చేంతవరకు, ఆ ప్యాకేజీలు వచ్చేంతవరకు పోలవరం పైసా పని చేయకుండా ఎట్లా ఆపాడు? అలాగే అది రాసి ఫైనాన్షియల్ ప్యాకేజ్ అనగానే అందులో ఏమీ లేని దాన్ని తెచ్చేసి అదే గొప్ప వరమైనట్టు ఎట్లా మాట్లాడినాడు? ఆ తర్వాత రాజకీయంగా బీజేపీతో పోతే ఎక్కడ ఇది అవుతుందో అనుకున్నాను అన్నప్పుడు దానికి ఇదొకటి మళ్ళీ ప్రత్యేక హోదా గురించి తనే ఎట్లా రైజ్ చేశాడు? ఇవన్నీ ఈ మధ్య రీసెంట్ హిస్టరీ. మళ్ళీ ఆయనే ఈరోజు అనుకున్నాడు ఇదే మాట. మాదైతే ఓపెన్ బుక్, మాదైతే ఓపెన్గా ఏమో అనుకుంటున్నాం అది మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడా దాపరికం లేదు. వేరే చంద్రబాబు నాయుడు గారిది మాత్రం మొత్తం అబద్ధాలనే ఆసరాగా చేసుకుని ఆయన ఇంతకాలం ఏదైతే లాగుతూ వచ్చాడో, ఆయన ఆ రోజు మాట్లాడినా ఈ రోజు మాట్లాడినా ఆ పూటకు నేను ఇంతకుముందు అన్నట్టు ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ, అత్యల్పం ఏమి ఉండదనే నమ్మకంతో నడుస్తారు కాబట్టి అబద్ధం మీద అబద్ధం ఆడుతూనే ఉంటాడు. అందుకే ప్రజలు అంతగా ఆదరిస్తున్నారు మమ్మల్ని, అందుకే అంతగా ఆదరిస్తున్నారు. కుప్పంలో కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. దేనికైనా ఏం చేస్తాం, అన్నం ఉడికిందా లేదంటే మెతుకు పట్టి చూస్తాం. ఉప ఎన్నికలు వరుసగా జరిగాయి, రాష్ట్రం అంతటా ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి, కుప్పంలో జరిగాయి. ఆయన తన కాన్స్టిట్యూన్సీలో నిలుపుకోలేకపోయాడు. నిలుపుకోలేకపోయాడంటే మేమేదో చేసింది కాదు. ఆ కుప్పం ఎన్నికలు కూడా వరుసగా మీరు చూస్తే సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీ 3 వచ్చాయి. పోనీ ఒకసారి అంటే ఆయనే అన్నాడు నేను ఏమర్పాటును ఉన్నానని. వరుసగా వచ్చాయి, ప్రతిసారి సేమ్ అదే ఇది కంటిన్యూ చేస్తూ వచ్చారు. మా వీఆర్ విత్ యూ జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు కుప్పం ప్రజలు చెప్పారు. ఎందుకు చెప్పారు? నిన్ను 30 ఎమ్మెల్యేగా భరించిన వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం నీ కాడి నిన్ను తీసి పక్కన పడేస్తున్నారు రేపు ఎమ్మెల్యేగా కూడా. అంటే
యూఆర్ ఎ ఫెయిల్ లీడర్, యూఆర్ ఎ ఫెయిల్యూర్, కంప్లీట్లీ ఫెయిల్యూర్ చంద్రబాబు అనేది. మరి ఆయన వచ్చి ఈయన రాచరంపానం పెట్టినాడు, ఏం చేయలేదు, చేయకపోతే కుప్పంలో ఎందుకు ఇది చేస్తారు, కుప్పంలో మేము ఏం చేయగలిగాం. మరి ఇంతకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా చంద్రబాబే కదా అక్కడ. మరి ఈరోజు ఎందుకు తొలిసారి జనం ఆయన రిజెక్ట్ చేస్తున్నారు? లోపలికి ఒకసారి ఆయనలోకి ఆయన చూసుకుంటే ఆన్సర్ ఆయనకే దొరుకుతుంది. నేను చెప్తున్నాను కదా, అసలు సంబంధం లేనివి ఎక్కడో ఏదో జరిగిన వాటిని తీసుకొచ్చి జనరలైజ్ చేయడం అంటే వాళ్ళ బతుకులు నాశనం చేస్తారు వీళ్ళు వాడుకొని, వాళ్ళని ఎవరన్నా ఉంటే వీళ్ళ చేతుల్లో పడితే ఈ ఆ మీడియా తర్వాత వీళ్ళ చేతుల్లో వాళ్ళు పడితే మునగ చెట్టు ఎక్కించి పైకి ఎక్కిస్తారు, అక్కడి నుంచి పడేస్తారు. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారో వీళ్ళు తెలియదు, ఆ సుధాకర్తో సహా. వాళ్ళు ఆ రోజు రకరకాల కారణాల వల్ల అక్కడ ఉన్న లోకల్ దీనివల్ల ఏదన్నా జరిగితే అక్కడ జరిగిన దాన్ని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒంగోరుకు చూపడం ఏదో అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి క్వశ్చన్ చేయాలంటే ఆయన మంత్రివర్గంలో దళితులు ఎంతమంది ఉన్నారో చూడు, లేదా ఆయన ఎమ్మెల్సీల్లో ఎంతవరకు ఇచ్చారో చూడు, లేదా లోకల్ బాడీస్లో సోషల్ ఇంజనీరింగ్ సామాజిక న్యాయం చేసే ప్రయత్నం ఎట్లా చేశారో చూడు. దాంట్లో నువ్వు ఎక్కడన్నా చూపించు, మేము గర్వంగా చెప్పుకోగలం ఇదిగో ఇవి చేశారు. అలాగే ఈరోజు చేస్తున్న సంక్షేమ పథకాల్లో సింహభాగం ఏంది 90% ఎవరికి పోతుంది, మెజారిటీ ఎక్కువ ఎక్కడికి పోతుంది, దళితులకు పోతుంది. దాని ఇంపాక్టే ఈరోజు మాకు వస్తున్న ఈ బ్లెస్సింగ్స్ కానీ ఇవి కానీ. అందువల్ల ఆయనకి ఏమీ లేదు, అందులో తను రాసిన స్టోరీ తన పేపర్లలో తన ఎల్లో మీడియాలో రాసిన 4 స్టోరీలు పెట్టుకొని అవే పెట్టేసి ఆయనకైనా ఒక డెలీరియం స్టేట్లో వాటినే దృష్టిలో పెట్టుకుని ఇంతతో జగన్మోహన్ రెడ్డి కథ అయిపోయిందని ఆయన కానీ అనుకుంటున్నాడు. శుభం, అంతటా అయితే బాగుండు, జనం లేకొచ్చి అదే చెప్తున్నాడు కాబట్టి మేము ఖండించాల్సి వస్తాను.